మద్యం ప్రియులకు ప్రభుత్వం ఒక శుభవార్త చెప్పింది. త్వరలోనే మద్యం ధరలు తగ్గబోతున్నాయి. అయితే ఇందుకు కారణం ఏంటి అంటే, ప్రధానంగా రేపు ఇప్పుడు సమ్మర్ రాబోతుంది కాబట్టి సమ్మర్లో విస్కీ అలాగే బీర్ ధరలు తగ్గబోతున్నాయి అనే ఒక ప్రచారం అయితే జరుగుతుంది. దీనికి కారణం ఏంటి అంటే, భారత ప్రభుత్వం మాల్ట్ బార్లీపై నిబంధనలు సవరించడంతో దేశంలో బీర్ అలాగే విస్కీ ధరలు తగ్గబోతున్నాయి. బీర్ అండ్ విస్కీ తయారీలో ప్రధానంగా మాల్ట్ బార్లీని ఉపయోగిస్తారు కాబట్టి ఒక లీటర్ బీర్ తయారు కావాలంటే దాదాపు 200 గ్రాముల మాల్ట్ బార్లీని ఉపయోగిస్తారు. అయితే ఈ బీర్ల తయారీలో వినియోగించే ప్రధాన పదార్థమైన ఈ మాల్ట్ బార్లీని మన దేశం ఆస్ట్రేలియా నుండి దిగుమతి చేసుకుంటుంది. భారత ప్రభుత్వం 2019 డిసెంబర్ నెలలో మాల్ట్ బార్లీ నిబంధనలను మరింత సరళతరం చేస్తున్నట్లు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ చెప్పడం, భారత ప్రభుత్వం పాస్పెయిన్ పుమిగేషన్తో కూడిన ఈ బార్లీ దిగుమతికి అంగీకారం తెలిపింది. గతంలో భారత్ మిథైల్ బ్రోమైడ్ ఆధారిత పుమిగేషన్తో తయారైన మద్యానికి మాత్రమే అనుమతి ఇచ్చేది. ప్రస్తుతం భారత్ ఈ నిబంధనలను పూర్తిగా సవరించడం జరిగింది. మన దేశంలో మాల్ట్ బార్లీకి భారీగా డిమాండ్ ఉంది, ఈ మద్యం తయారీకి సంబంధించి, బీర్ల తయారీకి సంబంధించి, కానీ డిమాండ్కి సరిపడే సప్లై లేదు. సో అందుకే ఆస్ట్రేలియా నుంచి ఈ మాల్ట్ బార్లీని భారత్ దిగుమతి చేసుకునేది మొన్నటి వరకు. అయితే ఇప్పుడు ప్రభుత్వం ఈ బార్లీ నిబంధనలను మార్చడంతో బేవరేజ్ పరిశ్రమలకు కాస్తంత ఊరట లభిస్తుందని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఆస్ట్రేలియా నుండి ఇంకొంచెం అదనంగా బార్లీ దిగుమతి కాబోతుంది. అంటే అదనంగా బార్లీ గతం కంటే ఎక్కువ దిగుమతి అవుతున్న నేపథ్యంలో బీరు అలాగే విస్కీ ధరలకు విస్కీకి సంబంధించిన ధరలు భారీగా తగ్గే అవకాశం కనిపిస్తుంది. వ్యవసాయ మంత్రిత్వ శాఖకు చెందిన ఒక అధికారి మాట్లాడుతూ ఆస్ట్రేలియాలో పండించే మాల్ట్ బార్లీ ధర చాలా తక్కువని, అందుకే ఆస్ట్రేలియా నుండి ఏడాదికి దాదాపు 10 లక్షల టన్నుల దిగుమతిని, బార్లీ దిగుమతిని టార్గెట్గా పెట్టుకున్నామని చెప్పడం, ఏప్రిల్ నెల నుండి ప్రభుత్వంపై పాస్పైన్ పుమిగేషన్తో కూడిన బార్లీని ఆస్ట్రేలియా నుండి దిగుమతి చేసుకోవడంతో తక్కువ ధరకే వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కువ కూడా దిగుమతి చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే రేపు వేసవిలో విస్కీ అలాగే బీర్ ధరలు తగ్గే అవకాశం ఉంది అనేది ప్రభుత్వం నుంచి వస్తున్న సమాచారం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.